ఓం నమ మా ఆచార్యులైన స్వామి వారి దివ్య తిరువడి తామర్లక దాసోహం శ్రీమతే రామానుజయ నమ యోను ముచుత పదాంబుజయుక్ప రుక్మ వ్యామోహత స్థదితరాణి తృణాయమీని అస్మద్గురుర్భగవతో దయైక సింధోహో శరణం ప్రపద్యే అలా తన అక్క బిడ్డను చూడటానికి తన బిడ్డను తీసుకొని శ్రీ పెరంబుదూరు బయలుదేరి వచ్చారు శ్రీశైల పూర్ణులు పెరుపుదూరులో ఉండగానే బాలురిరువురికి నామకరణోత్సవం చేయించారు భూదేవి అంటే మన కాంతిమతి పుత్రునికి రామానుజుడని శ్రీదేవి అంటే దీప్తిమతి పుత్రుడికి గోవిందుడని నామకరణం చేశారు శ్రీశైల పూర్ణులు బాలురిరువురిని ఆశీర్వదించారు వారు కొన్నాళ్ళు అక్కడే ఉండి తర్వాత తిరువరంగానికి వెళ్ళిపోయారు దీప్తిమతి కూడా తన కుమారుణ్ణి తీసుకొని స్వగృహానికి వెళ్ళారు బాలురు దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతున్నారు తల్లిదండ్రులు వారికి వేద విహితమైన సంస్కారాలన్నీ చేయించారు కేశవాచారులు ఆళ్వార్ల చరిత్రను తల్లి భాగవతుల కథలను రామానుజుల వరకు చెప్తూ వచ్చారు గొప్ప పండితుడి వద్ద విద్యాభ్యాసం చేయించారు రామానుజులకు పదహారేళ్లు వచ్చాయి విద్యాభ్యాసం చురుకుగా సాగింది పదహారు సంవత్సరాలలో తల్లిదండ్రులు ఎంపిక చేసిన పంజమాంబను వివాహం చేసుకున్నారు వివాహమైన కొంతకాలానికి కేశవాచార్యులు మరణించారు అంతటా రామానుజులు బాల్య దశలోనే సంసార బాధ్యతను వహించారు వైధవ్యం పొందిన తల్లికి స్వగ్రామంలో ఉండటం ఇష్టం లేకపోవడం వలన రామానుజులు భూతపురిని అంటే పెరంబుదూర్ని వదిలి కాంచీపురానికి వెళ్లారు కాంచీపురంలో దేశ విఖ్యాతుడైన ఆచార్యుడు యాదవ ప్రకాశులు నివసిస్తూ ఉండేవారు వేద వేదాంగాలందు తర్కమునందు పండితుడు ఆయనకి ఎంతోమంది శిష్యులున్నారు గోవిందుడు కూడా అక్కడే విద్యను అభ్యసిస్తూ ఉండేవాడు అప్పటికే రామానుజులు వేదశాస్త్రాలను బాగా అభ్యసించిన యాదవ ప్రకాశుల వద్ద గోవిందునితో కలిసి శిష్యరికం చేశారు యాదవ ప్రకాశకులు రామానుజుని వినే విధేయతలకు భక్తి ప్రపత్తులకు తెలివితేటలకు మిక్కిలి ఆశ్చర్యపడి ఎంతో వాత్సల్యంతో రామానుజులు చూస్తూ ఉండేవారు ఒకానొకనాడు యాదవ ప్రకాశుడు ఆధ్యాత్మిక జ్ఞానబోధన చేస్తూ తైత్తరీయ ఉపనిషత్తులలో గల సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే శ్లోక భాగంలో అర్థం చెబుతూ సత్యమే బ్రహ్మ జ్ఞానమే బ్రహ్మ బ్రహ్మ అనంతము ఇవన్నీ ఒక్కటే అని చెప్పారు ఆ మాటలు రామానుజులు ఖండించారు ఉపనిషత్ వాక్యములకు బుద్ధికి తోచినట్లు వ్యాఖ్యానం చెప్పకూడదని చెప్పారు తనని ఎదురించగలిగిన పండితుడు ఇంతవరకు తనకు తారసపడలేదని అలాంటిది ఒక బాలుడు తనకు ఎదురు చేసేసరికి యాదవ్ ప్రకాశగుడు కోపంతో ఉగ్రుడయ్యాడు అర్థం ఏమిటో చెప్పమని అడిగారు అప్పుడు రామానుజులు ఇవి అన్నీ ఒక్కటే కాదు సత్యము జ్ఞానము అనంతమో అనునవి పరబ్రహ్మ లక్షణాలు అనంత కళ్యాణ గుణ సమన్వితుడు పరబ్రహ్మ అని చెప్పగా యాదవ్ ప్రకాశకుడు కోపంతో గురువుని ఎదురిదుతున్నావా అని గద్దించాడు మరొకనాడు యాదవునకు తైలమర్దన చేస్తున్నప్పుడు చాందో గోప్యనిషత్తులో తస్య కప్యాసం పుండరీకమేవ మక్షిణ అని శ్లోకానికి అర్థం చెబుతూ పురుషోత్తముని కన్నులు కోతి పిర్రల వలె ఎర్రగా ఉన్నవి అని చెప్పారు అది విన్న రామానుజులు దుఃఖంతో కండ్లలో నీళ్లు వచ్చాయి ఆ వేడి కన్నీటి చుక్కలు గురువుపై పడగా గురువు రామానుజుని చూచి ఎందుకు ఏడ్చుచున్నావు అని అడిగారు అప్పుడు రామానుజులు అందమైన ఈ ఉపనిషత్ వాక్యానికి మీరిచ్చిన వివరణ దుఃఖము వచ్చింది అని పలికారు అయితే నీ వివరణ ఏమిటి అనే రోషంతో గురువుని అడిగారు అయ్యా కపి అంటే నీరు పిబతి అంటే త్రాగునది అనగా సూర్యుడు కప్యాసం అనగా సూర్యకిరణాలు ఆ సూర్యకిరణముల తాకిడిచే వికసించినది అని భావం అందువలన పురుషోత్తమని కన్నులు సూర్యకిరణ స్పర్శచే వికసించిన తామరుల వలె లేదా నీటిని త్రాగుచున్న ఎర్రని తామర తొండ్ల వలె మనోహరంగా ఉన్నాయని ఈ శ్లోకం యొక్క భావం ఆ వివరణ విన్న మిగిలిన శిష్యులు రామానుజుల్ని ప్రశంసించారు గురువు అసూయ చెందారు నేను బోధించినది నీకు నచ్చని ఎడల నీవు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళి వేరక గురువును చేరుకో అని అన్నారు వినయవంతములైన రామానుజులు గురువును ఎదిరించి జవాబు చెప్పలేదు క్షమించమని ప్రార్థించారు గురువు అప్పటికి ఊరుకున్నారు పశ్చాత్తాపము సాష్టాంగ నమస్కారము క్షమాభిక్ష కోరుట అను గుణాల ప్రభావం అటువంటిది యాదవ ప్రకాశనకు శాంతి లేదు రామానుజుడు తన ప్రత్యర్థి అగునని భావించారు ఆ ఆలోచనతో అతనిలో అసూయ పెరిగింది అద్వైత సిద్ధాంతాన్ని అనుసరించి పరబ్రహ్మ నిరాకారుడు నిర్గుణుడు అని బోధిస్తున్న తనకు పరబ్రహ్మ సాకారుడు సగుణుడు అని చెప్పే రామానుజుడు కొరకరాని కొయ్య అయ్యారు అతనిలో మాత్సర్యం పెరిగిపోయింది దానివలన అతనిలో పాపపు ఆలోచనలు బయలుదేరాయి అసూయగ్ని జ్వాల అతని మనసులో ప్రజ్వరిల్లుతోంది రామానుజుని మరణంతోనే ఆ అగ్ని చల్లారునని భావించారు తనకు ఎదురు చెప్పని అనుకూలురైన శిష్యులను పిలిచి రహస్యంగా ఈ రామానుజుడు నా భావాలకు వ్యతిరేకంగా ఉన్నాడు మన శిష్య కూటంలో నుండటకు అర్హుడు కాదు ఆధ్యాత్మిక విద్యకు అపచారం చేయటకే అతడు ఈ భూమిపైకి వచ్చాడు వాత్సల్యంతో నేను ఏ వ్యాఖ్యానం చెప్పినా అతను ప్రతి వ్యాఖ్యానాన్ని చెప్తున్నాడు ఇతడు అద్వైత సిద్ధాంతము అంతము చేయడానికి జన్మించాడు అద్వైత సిద్ధాంతానికి హాని కలగకుండా చూడవలసిన గురుతర బాధ్యత నాపై ఉంది అతనిని తుదముట్టించు మార్గాన్ని అన్వేషించండి అని తన శిష్య బృందంతో చెప్పారు మిగతా కథని తర్వాత భాగంలో తెలుసుకుందాం అసలు ఏమైందో రామానుజుల వారికి ఏం చేశారో హాని అడియన్ రాణి రామానుజదాసి